హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. బీరకాయతో మనం రకరకాలుగా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో ఇది ఒక రకం అండి. బీరకాయతో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. బీరకాయ ఇష్టపడిన వారు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంతో తినేస్తారు. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బీరకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 2 టీ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. పల్లీలని ముందే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పులను వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పల్లీలు అలాగే మనం వేసుకున్న పప్పులు బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం క్రిస్పీగా అయినంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోండి. వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు చిటికేడు పసుపు వేసుకొని 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ముందే వేసుకొని ఫ్రై చేసుకోవడం ద్వారా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కర్రీకి బీరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయినా పర్వాలేదు, లేదంటే రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలని తీసుకున్నాను. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని దీనిలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయలు కొంచెం సాఫ్ట్గా అయినంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. బీరకాయలు వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దాని పెంబూత పెట్టుకొని అవి కొంచెం సాఫ్ట్గా అయినంతవరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిలో కొంచెం లావు ఉప్పు వేసుకోండి. లావు ఉప్పు లేకపోతే సన్న ఉప్పునైనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. మీకు ఒకవేళ కొబ్బరి పొడి అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని ముక్కలు చేసుకొని అయినా మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని దానిలో మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పులు వేసుకున్నాము, అలాగే మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, వీటన్నిటి ఫ్లేవర్తో కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో ఉప్పును సరి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే ఫ్రై చేసుకుంటే చూడండి, మనకి బీరకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బీరకాయ పొడి కూర అంటారు దీన్ని, చాలా బాగుంటుంది. పప్పులు, పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నిటి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా బాగుంటుంది. డైరెక్ట్ ఇలా అన్నంలోకైనా కలుపుకొని తినొచ్చు. చపాతీ, పూరీలో కూడా చాలా బాగుంటుంది.
ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ. వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీ బీరకాయ కర్రీని రెడీ చేసుకున్నాము. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.